ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ఆర్ అన్ ఆప్షన్ మీద అయితే షేర్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డానీ మీరు చూస్తున్నారు డెంటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఏంటంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు అది బ్యాక్గ్రౌండ్ కదనమాట గ్రీన్ స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసామన్నమాట అది మీరు ప్రిజమ్ యాప్లో అయితే సెట్ చేసుకోవచ్చనమాట అదే అలాగే లైవ్లో కూడా సెట్ చేసుకుంటుంటారు సారీ మీరు స్ట్రీమింగ్ చేస్తూ ఉన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్లో అంటే ప్లెయిన్ కలర్ది అయితే సెట్ చేసుకోండి గాయస్ ప్లెయిన్ కలర్ సెట్ చేసుకున్న తర్వాత క్రోమాక ఆప్షన్ అయితే ఉంటుంది క్రోమాక ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఆన్ అయితే చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఆన్ ఆప్షన్ ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి కలర్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ యూజ్ చేస్తున్నారో అది అయితే సెట్ చేయండి నేను గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి గ్రీన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేశానన్నమాట గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అంటే మీరు ఒకవేళ పింక్ కలర్ యూజ్ చేసినా లేకపోతే స్కై బ్లూ కలర్ యూజ్ చేసినా కూడా దాంట్లో సెట్ చేయండి మొత్తం తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ ఆప్షన్కి వచ్చేసరికి అయితే అంటే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ బీజీ అంటే ఆప్షన్ అంటే ఉందన్నమాట బీజీ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట లాస్ట్ ఆప్షన్లో అంటే పైన నాలుగు ఆప్షన్లలో బీజీ అన్న లాస్ట్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట దాంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటుంది లేకపోతే గ్రాఫిక్స్ ఇంకా టూ ఉంటాయి అన్నమాట మీరు వాటిలో ఏదైనా సెట్ చేసుకున్నాయి గ్రాఫిక్స్లోకి వెళ్ళి వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకున్నారన్నమాట మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వీడియో లాగా అయితే అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా మీరు ఎలా సెట్ చేసుకోవాలి లైవ్లో కూడా మీరు లైవ్లో అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు ఆ యాప్లో ఇంకా ఆ యాప్ని అప్డేట్ చేయకపోతే అప్డేట్ చేయండి లేకపోతే మీరు ప్రెజమ్ యాప్ యూజర్ అయితే ప్లేస్టోర్కి వెళ్ళి అప్డేట్ చేయండి లేకపోతే ప్రెజమ్ యాప్ ఓపెన్ చేయగానే అప్డేట్ అయితే ఆప్షన్ అయితే వస్తుందన్నమాట అప్డేట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి మీరు డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేస్తుంది అన్నమాట అప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు వీడియో స్క్రీన్ గార్డ్తో సహా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అందరికి అయితే చూడండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా వీడియో లైక్ అయితే లైక్ ప్రెస్ చేయండి వీడియో అందరికి అయితే చూడండి కానీ ఇప్పుడు మొత్తం స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ లెట్ అస్ గో టు అవర్ టాపిక్ ఓకే టాపిక్ కూడా స్క్రీన్ రికార్డ్ అయితే చూడవచ్చు అన్నమాట ఫస్ట్ వచ్చేసి మీరు ఆ యాప్ ఓపెన్ చేయగానే మీరు అప్డేట్ చేసుకుంటే అప్డేట్ ఆప్షన్ అయితే అడగదు అన్నమాట అప్డేట్ చేయకపోతే అప్డేట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆ యాప్ యూజ్ చేయగానే ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది తర్వాత ఏం చేస్తారంటే పైన మీకు త్రీ డాట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట ఆ త్రీ డాట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ క్రోమాకి ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చిన్నగా ఎల్లో కలర్ న్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద అయితే ట్యాప్ చేయండి మీకు ఫైవ్ ఆప్షన్ అయితే వస్తాయన్నమాట ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ముందు ఆఫ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఆన్ అవుతుంది అనమాట తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని అయితే సెట్ చేసుకోండి నేను గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి గ్రీన్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఏం చేస్తారంటే సిమిలారిటీ సెన్సిటివిటీ ఉంటాయి ఆ రెండు అయితే కదిలియొద్దు అనమాట ఆ తర్వాత ఫిఫ్త్ ఆప్షన్కి వచ్చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అనమాట అక్కడ బీజీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది బీజీ ఆప్షన్ చూసుకున్నట్లయితే దాంట్లో కొన్ని గ్రాఫిక్స్ ఇంకా రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి వాటిలో మీకు కొంచెం మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయగానే మీకు ఫస్ట్ ప్రిజమ్ అని వస్తాయి తర్వాత ఫోటో గ్యాలరీ వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి మనకు రొటేట్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట అంటే మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ చేయొచ్చు అన్నమాట మనకి ఇట్లా ఉన్నది ఇట్లా చేయొచ్చు ఇట్లా ఉన్నది ఇట్లా చేయొచ్చు అనమాట ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట తర్వాత చూసుకున్నట్లయితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అక్కడ మీకు కొంచెం లోడ్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట లోడ్ అవనియండి ఎందుకంటే నెట్వర్క్ని బట్టి అయితే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అన్నమాట దాని మీద ట్యాప్ చేయగానే వీడియో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే ఇట్లా వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట నా వీడియో క్వాలిటీ మీకు అనిపిస్తుందో లేదు మీకు కింద కామెంట్లో చేయండి ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ లోడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అది ఆప్షన్ అయితే వస్తుందన్నమాట వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే వీడియో సింబల్ అయితే వస్తుందన్నమాట వీడియో సింబల్ మీద ట్యాప్ చేయండి వీడియో సింబల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అది మీకు ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు నేను మీకు ఫుల్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ విధంగా మీకు వీడియో అయితే ప్లే అవుతుంది నా టేబుల్ అయితే కనిపిస్తుంది తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ గ్రీన్ స్క్రీన్ నుండి బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది అనేది మీకు తెలిసే ఉంటుంది గాయస్ దీంట్లో మీరు ఫొటోస్ కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీకు వాటర్ మార్క్ వస్తుంది ఆ వాటర్ మార్క్ చివరిలో అయితే కార్నర్లో అయితే వస్తుంది అనమాట ఆ కార్నర్ క్రాప్ చేసుకోవాలి క్రాప్ చేసుకుని లేకపోతే బ్లర్ అయితే చేసుకోవచ్చు అనమాట బిగ్బాస్ వాటి యాప్లో తర్వాత ఏం చేస్తారంటే ఫోటో షూట్ చేసుకోవచ్చు అలాగే వీడియో కూడా షూట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత లైవ్ చేసుకోవచ్చు అట్లా అయితే లైవ్లో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మేము దీంతో ఈ యాప్తో సరే లైవ్ అయితే చేస్తాను క్యూఎన్ఏ లైవ్ ఆ
లైవ్ అయితే చూడండి, ఆ లైవ్ ఎప్పుడో చెప్పలేను కానీ ఇంకా నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత అయితే చేస్తానమాట. త్వరలో లైవ్ అయితే వస్తుంది, ఆ లైవ్ అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే డైలీ ఫాలోయింగ్ వచ్చి ట్రై చేయండి. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.